మెడికల్ కాలేజ్ ఉన్నది, ఆడి రావాలి మీరు 11 ఇంతమంది ఉన్నారు అంతమంది రండి, మార్నింగ్ 6 o'clock ఆడ ఉండాలని చెప్పి. ఈ ప్రశ్నకు బదిలీది, ఈ ప్రశ్న విజయల సత్యనారాయణ. ఎవరు డైరెక్టర్? ఎవరు డైరెక్టర్? బందిల ఈశ్వరరావు. బందిల ఈశ్వరరావు మొదటిసారి ఆయన ఆ సినిమా చేశాడు. అయితే ఆయన రాజశేఖర్ గారు హీరో, అంత జయచిత్ర గారు హీరోయిన్, ఆహుతి ప్రసాద్ గారి రెండో సినిమా. క్యారెక్టర్ ఏంది? ఏంది కాలేజ్ గారు రమ్మని ఏం క్యారెక్టర్ ఇచ్చింది మీకు? స్టూడెంట్ క్యారెక్టర్. స్టూడెంట్ క్యారెక్టర్ చేయాలి, మన సినిమా అంటే ఏందో తెలియదు, ఇస్తున్నాడు స్క్రీన్లో కనబడతాము పోదామని చెప్పేసి వెళ్ళాను. నేను కళ్యాణ్ అనే ఆర్టిస్ట్ ఉన్నాడు, అతనిది కూడా ఫస్ట్ పిక్చర్ అది. అతను అందులో రాజశేఖర్ గారి కొడుకు క్యారెక్టర్. అతనిది ఇక మా సిటీ కాలేజ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ఆడికి వెళ్ళాము. మార్నింగ్ 6 o'clock వరకు ఎవరు రాలేదు. ఇలా హైదరాబాద్ అంటే కొద్దిగా అప్పట్లో తెలుసు కదా మీకు, 10 o'clock వరకు ఎవరు లేవరు. కాబట్టి మేము సినిమా పిచ్చింది కాబట్టి ఒక ఇద్దరు ముగ్గురం ఆడికి వచ్చి చేరుకున్నాం. వాళ్ళ వాళ్ళ ఫోన్లు చేస్తే పోయి స్టూడెంట్గా 2 రోజులు 3 రోజులు ఆడ చేస్తున్నాం. అయితే మంచిగానే తీశారు అది. తర్వాత ఏం చేశారంటే ఇక ఎడిటింగ్లు ఎక్కడెక్కడ ఏమైందో కానీ నేను 1-3 సార్లు కనబడుతున్నది మాది. అయితే నేను వెళ్ళి అడిగాను, ఏం సార్ పెద్ద క్యారెక్టర్ ఇస్తానని చెప్పారు మీరు, ఇవన్నీ ఇట్లా ఉన్నవి సినిమా చూసాం మేము, అదే నెక్స్ట్ పిక్చర్లో నువ్వే సెకండ్ హీరో అయ్యా, నువ్వు ఫోటో జెనిక్ ఫేస్ నీది క్లోజప్ షాట్లో చూశాను అని చెప్పాడు. ఎవరు డైరెక్టర్? ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ రాఘవ. రాఘవ ఇంతకుముందు ఈ ప్రశ్నకు బదిలీ చెప్పాను కదా, దానికి ఆదిత్య డైరెక్టరు, ఇది అంకితం సినిమాకు బందిల ఈశ్వరరావు, దానికి కో డైరెక్టర్. ఏది ఈ ప్రశ్నకు బందిలేదికి బందిలీశ్వరరావు కో డైరెక్టర్. తర్వాత రాఘవ గారు బందిలీశ్వరరావు గారికి అవకాశం ఇచ్చాడు అందులో బాగా చేస్తున్నాను చెప్పేసి అది చేశాడు. అన్నమాట ప్రకారమే అంకితం సినిమా 88లో మొదలైంది. నన్ను సెకండ్ హీరోగా, సురేష్ హీరోగా, విజయశాంతి గారి సిస్టర్ విజయరేఖ హీరోయిన్గా. సిస్టర్ కూడా ఉందా? సిస్టర్, కజిన్. సిస్టర్ కజిన్ విజయలలితకు అక్క కూతురు విజయశాంతి. విజయశాంతి, విజయశాంతి పెద్దమ్మ కూతురు విజయరేఖ. మళ్ళీ అనిపించలేదా? ఈ ఒక్క సినిమా, 2 సినిమా 3 సినిమాలు చేశారు. ఇక మనకేం తెలుస్తుంది? తర్వాత కనబడలేదు. ఎంతైతే విజయశాంతి గారికి స్టార్ డౌన్ దక్కిందో ఆమెకి దక్కలేదు, చేయలేదు. సో ఆ సినిమా తీసిన హీరో మీరు? సెకండ్ హీరోనా? సెకండ్ హీరో. ఫస్ట్ హీరో ఎవరు? సురేష్. సురేష్ హీరో. సురేష్ బందలీశ్వరరావు గారు. బందలీశ్వరరావు గారు, చారువాసన్ గారు నాకు తండ్రి అందరు. ఆయన మళ్ళీ ఈయన గొల్లపూడి మారుతీరావు ఆయన, మళ్ళీ చాలా మంది పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు. సినిమా ఏమైనా సక్సెస్ అయిందా? ఆడింది. జిత్ మోహన్ మిత్ర గారు కూడా ఉన్నారు అందులో సంగీత మాస్టర్ గా. అందులో సినిమా యావరేజ్. అంకితం, అంకితం శంకరాభరణ్ పోలి ఉన్నట్టుగా సంగీతం మీద తీసారు ఆ సినిమా, పర్వాలేదు. ఎవరికి అంకితం? ఇది జనానికి అంకితం. ఈ టైటిల్ ఏది పెట్టిన అంకితం అని? మనకేం తెలుసు బ్రదర్, ఇండస్ట్రీని ఓడ కాసిన రాఘవ నిర్మాత, ఆయనకి ఏది నచ్చితే అది చేస్తాడు ఆయన. మనకేం? సో ఆ రకంగా మొత్తం 200 సినిమాలు. 200 సినిమాలు పైనే చేశాను నేను, కానీ నేను 200 వరకు లెక్క పెట్టాను. 215-20 సినిమాలు అయ్యి ఉంటాయి, కానీ నేను 200 వరకు లెక్క పెట్టాను. టీవీ సీరియల్ చేశాను, ఎన్నో సీరియల్ చేశాను, కానీ అన్ని కలిస్తే ఒక 400-500 ఎపిసోడ్ల వరకు చేశాను. అయితే సినిమాలు 200 సినిమాలు అంటే అన్ని సెకండ్ హీరో, ఒక సెకండ్ హీరోగా, సెకండ్ విలన్గా, సపోర్టింగ్ క్యారెక్టర్. ఆ తర్వాత మామూలుగా చేస్తూ వచ్చాను నేను. ఏ క్యారెక్టర్ చేసిన మీరు చెప్పారు ఈ 200 సినిమాలు? ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్లు ఎక్కువ చేశాను. ఓసే రాములమ్మ, మళ్ళీ నీ ఎంత, మా ఊరి మహారాజు మంచి క్యారెక్టర్, సెకండ్ హీరో క్యారెక్టర్ అది. అందులో అర్జున్ వాళ్ళ మామ క్యారెక్టర్ ప్రియారామన్ నా కూతురు అందులో చిన్నప్పుడు అది. మా ఊరు మహారాజ్ 175 డేస్ ఆడేది అర్జున్. కోటి రామకృష్ణ గారు డైరెక్షన్లో, మన మురళీకృష్ణ ప్రొడక్షన్స్ వాళ్ళు దానికి ప్రొడ్యూసర్స్, దానికి విజయవాడ వాళ్ళు. మంచిగా ఆడింది సినిమా, 175 డేస్ ఆడింది. దాసనారాయణ గారు అప్పుడు తెలుగుదేశంలో మినిస్టర్గా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వరరావు, వీళ్ళ చేతుల మీద 100 డేస్ షీల్డ్ తీసుకున్నాను నేను.